కేంద్ర ప్రభుత్వ రైతు విధానాలను వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లా హిందూపురం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాలు సేకరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి పిసిసి అధ్యక్షుడు శైలజనాథ్ హాజరై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిందించారు. ఈ కార్యక్రమంలో మాడకసిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్, హిందూపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాలాజీ మనోహర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి పిసిసి అధ్యక్షుడు శైలజనాథ్, మాజీ ప్రధానమంత్రులు స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా పిసిసి అధ్యక్షుడితో పాటు రైతులు, ప్రజా సంఘాల వారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు శైలజనాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ బిల్లులు బడాబాబులను అందలం ఎక్కించే విధంగా ఉందన్నారు. ఆ బిల్లు వల్ల వ్యవసాయ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని వాపోయారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏకపక్ష నిర్ణయాలతో భారతదేశ ప్రజలను నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు. ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తుండటంతో అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి దాపురించిందని, దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురయ్యే అవకాశముందన్నారు. నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు రాష్ట్రంలో ఉన్న అధికార పక్షం, ప్రతిపక్షం ఢిల్లీలో మద్దతు పలికి ఇక్కడేమో ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఇవి రైతు యొక్క నడ్డి విరుస్తాయి, పేద ప్రజల నుంచి ఆహారాన్ని లాక్కెళ్తాయి, వ్యవసాయం మొత్తాన్ని నరేంద్ర మోడీకి దగ్గర ఉన్న వాళ్ళకు ఉపయోగపడతాయన్న అంశాన్ని ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు ఈరోజు. అందులో అనుమానం ఏమీ లేదు. కరోనా టైంలో అందరూ పేదవాళ్ళు అయితే అంబానీలు మాత్రం ప్రపంచంలోనే షావుకారులు అయ్యారు ఆఖరి. కాబట్టి రైతుల నడ్డి విరిచే 3 బిల్లుల్ని వ్యతిరేకిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన తక్షణానికి తీసుకోవాలి. నరేంద్ర మోడీ యొక్క సూచనతో మోటార్లకు మీటర్లు పెట్టే జగన్మోహన్ రెడ్డి ముందు మా ప్రయత్నాన్ని మానేయాలి. ప్రజల పక్షాన మీ మోటార్ల మీటార్లు అడ్డుకునే కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కానుక ఉచిత కరెంటు. నువ్వు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కాబట్టి రైతుల వ్యతిరేకంగా మారిపోయావు. కారణం కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ, దళితుల పార్టీ, బలహీనుల పార్టీ, శక్తి లేని అన్ని కులాల పార్టీ కాబట్టి అందరికి వ్యతిరేకంగా ఉన్నావు నువ్వు. కనుక తక్షణం ఢిల్లీలో నువ్వు ఓట్లు వేస్తావు అక్కడ బీజేపీకి చంద్రబాబు నాయుడు గారితో కలిపి. ఇక్కడికి ఏమో తిట్టుకుంటా ఉంటారు రాకేసి, ఎవరిని నమ్మాలి మేము? కనుక మీరు ప్రజలకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీతో కలిసి ఉన్నారు. ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు వేరు వేరు కారణ సంగతి గమనించమని ప్రజల్ని కోరుకుంటూ వ్యవసాయ బిల్లుల్ని వ్యతిరేకిద్దాం, దేశాన్ని కాపాడదాం, రైతుల్ని కాపాడదాం, మోటార్లకు మీటర్లు అడ్డుకుందాం, అన్ని ప్రాంతాల ఆంధ్రప్రదేశ్ ప్రాంత రైతుల హక్కుల్ని కాపాడదాం, వాళ్ళ జీవితాన్ని కాపాడదాం.